మహానేతా వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ ముద్దు బిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణానికి విచ్చేశారు. కమలాపురం శాసన కాన్షియన్స్ లోని వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనుల ద్వారా తన ప్రేమను వ్యక్తపరచడానికి ఈ ప్రాంగణానికి ఇప్పుడే చేరుకున్నారు. అలాగే 904 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన గావించడానికి మన ప్రియతమ యువ నాయకుడు మహానేత ముద్దుబిడ్డ డాక్టర్ వైఎస్ఆర్ ముద్దుబిడ్డ పులివెందుల పులిబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. అలాగే కమలాపురం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నేడు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది మనం లైవ్ లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే కమలాపురం శాసనసభలో ప్రజా ఆరోగ్యం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శిలా ఫలకాన్ని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వెల్లిలు ఆవిష్కరించారు. అలాగే జనర వనరులకి సంబంధించినటువంటి శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వల్లిలు ఆవిష్కరిస్తున్నారు. అలాగే రహదారులు మరియు భవన శాఖలకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వల్లిలు ఆవిష్కరించారు. అలాగే ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంబంధించిన శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆవిష్కరించారు. అలాగే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించి బీసీ రెసిడెన్షియల్ పాఠశాలని కమలాపురం కాన్స్టిట్యున్సీలోని నల్లింగాయపల్లిలో ప్రారంభించడానికి ఇప్పుడే శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించడం జరిగింది.